కరోనా మనుషులనే కాదు మానవత్వాన్ని కూడా చంపేస్తుంది. వైరస్ తో చనిపోయిన వారి మృతదేహాలకు అత్యంత దారుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల కన్నబిడ్డలే జన్మనిచ్చిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. జేసీబీల్లో తీసుకువెళ్లి మృతదేహాలను ఖననం చేయడం ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం సంగం గ్రామంలో చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు. అయితే ఇంట్లో ఉన్న వ్యక్తి కరోనాతో చనిపోవడంతో ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. స్థానికులు కొంతమంది ఏం చేయాలో తెలియక ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. కానీ ఆరోగ్య శాఖ అధికారులు పీపీఈ కిట్లు లేకపోవడంతో చేసేదేమీ లేక ఇంట్లో ఉండే ముగ్గురుకు మాత్రమే పీపీఈ కిట్లు అందించి జేసీబీ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో కరోనా సోకిన వృద్ధురాలి పట్ల కన్న కొడుకులే అమానవీయంగా ప్రవర్తించారు. తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఏమాత్రం కనికరం లేకుండా పొలం వద్ద వదిలేశారు. కనీసం హాస్పిటల్కు కూడా తీసుకువెళ్లకుండా పొలంలో ఓ గుడారం వేసి అక్కడే వదిలేశారు. దీంతో బిక్కుబిక్కుమంటూ పొలంలోనే ఉండిపోయింది ఆమె. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వృద్ధురాలిని ఇంటికి చేర్చారు.